ఎవరు ఎత్తుకెళ్ళారు నిన్న రాత్రి? ఎవరు కోసేశారు దొంగని? నిన్ను కోసేస్తే ఎవరు వచ్చారు ఇప్పుడు అడిగి? ఏం చేశారు అడిగిందండి? ఎవరిని? రాక్షసుని కోసేసిందా? అక్కడ బట్టలు వచ్చా పరిగెత్తుకొని పరిగెత్తుకొని ఎక్కడికి వచ్చాను? ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చినవా? అంటే నేను రాత్రి నుంచి జర్నీ చేసి ఇక్కడికి మీ అమ్మకు ఉందే? నీకు గుండెసూది ఉందేమ్మా? అయితే దివ్యాకి ఇలే, మీది ఇలే. దివ్యాకి మా పావడ ఇచ్చినప్పుడు పావడ పిల్ల కూడా ఇస్తే కదా ఆ పిల్ల ఆడవద్దు. మళ్ళీ నువ్వు అలిగినట్టు అలగద్ది ఆ పిల్ల కూడా. అయితే దివ్య అది నువ్వు పెట్టుకుంటావా? అది కూడా వద్దా? నీకు పట్టదా? పట్టిద్ది పట్టిద్దురమ్మా, నీ జుట్టు బాగానే ఉంటది. అప్పుడేనా? ఇంకా కరెంట్ లాడం లేదు, కరెంట్ వస్తే కొలాల్సి నీళ్ళు వస్తాయి. మాట మీ అమ్మమ్మ ఇంట్లో ఉండేది, మా ఇంట్లో కాదు. మోటార్ తీసుకురావడం వస్తాం మీ అమ్మమ్మ ఇంట్లో నుంచి. నువ్వు ఇంకా తెచ్చుకోవాలమ్మ, నువ్వు చేస్తా వస్తున్నాను. ఏమి మాట బాగా అరుస్తుంది అంటున్నావే? అరి చూపిస్తున్నావా? ఒక్క గంట సేపు పడిపోతే ఇంట్లో ప్రసాదం. ఎవరు దాని పేరు? ఏం పేరు పెట్టు? పేరు పెట్టు దానికి ఒకటి. ఏం బొమ్మను పెడతా? బాగుండదులేమా, ఏదో ఒకటి పెట్టు వేరేది. అది సుజస్విక బొమ్మ. బొమ్మ పేరు సుజస్విక. ఇది ఎవరు మరి? అది కూడా చెల్లి. ఇది కారా?
అందుకే తినగానే ఏది రెండు దోమకూడదు అనేది తిరగా నువ్వు ఎంత ఇచ్చను ఏంటి ఆ సౌండ్ చేసేది ఏం బండి ఫోటర్ అది కరెక్ట్ అని చెప్పు ఎప్పుడు ఇన్కమింగ్ వాయిస్ కాల్ ఫ్రమ్ రాజశేఖర్ కనిగిరి ఆదివారం ఎప్పుడు వెళ్ళారు నువ్వు ఆడవలేదా మరి అప్పుడు వెళ్ళిపోయావా పరిగెత్తుకొని అమ్మమ్మ ఇంటికి వచ్చేసావా దొంగలు వదిలేశారా నిన్ను నన్ను పెట్టచ్చు ఇన్కమింగ్ వాయిస్ కాల్ ఫ్రమ్ నీ చెప్పు తీసుకొని వచ్చారా ఏం నీ చెప్పులు నచ్చాయంట అవునా హర్ష చెప్పులు కూడా నచ్చాయంట మరి హర్ష ఎత్తబోలేదా నీ చెప్పులే తీసుకెళ్ళారా మనం ఏం చేసావు ఇప్పుడు ఎవరు అరగిందని కోసేసిందా నువ్వు ఇప్పుడు పారిపోయి వచ్చేసావా చెప్పమంటావు
సమాధానం అంటే ఏబిసిడియా? ఎందుకు అత్తలా భవిస్తున్నావు? అయినా వాడికన్నా మూడు నెలలు ఏంది సమానం ఏంటి చెప్పు. రాళ్ళ తిమ్మాలి అరుస్తా.